హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మనీ ఛానల్. ఈ ఆకును చూసారా? ఇది చింత చెట్టు. చింత చెట్టుకు వచ్చే చిగురు. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత చిగురు మొదలవుతుంది. ఇదే చింత చిగురు. చింత చిగురు ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఊర్లోనూ చెట్లు ఉంటాయి కాబట్టి ఈ చిగురుని తెచ్చుకొని పప్పులో వేసుకొని మామూలుగా ఉల్లిపాయలు వేసి అలా వండుకుంటారు. ఇది పుల్లగా ఉంటుంది దీని టేస్ట్. ఈ ఆకును తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత ఈ వీడియోలో చూస్తున్న విధంగా లైట్గా నలుపుతూ ఉండాలి. ఇలా నలపడం వల్ల చిన్న చిన్న పుల్లలు అలా ఉంటాయి కదా, అవి పప్పులో వేసుకొని వండిన తర్వాత తింటే మన నోట్లోకి పుల్లలు పుల్లల్లాగా అనిపిస్తుంది తిన్నప్పుడల్లా. అలా కాకుండా ఇలా నలుపుకొని ఆ పుల్లల్ని పక్కన తీసేస్తే ఆకు ఉడికిపోయి చాలా పులుపు వస్తుంది. పప్పులో కూడా మనకు పుల్లలు కనబడకుండా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నలిపేసి తీసేయాలి. అందరూ డైరెక్ట్గా అలానే వేసుకొని తింటారు. అది వండిన తర్వాత పుల్లలు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి అలా చేయకుండా ఇలా చేసుకొని తినండి. ఇది కొంచెం పింక్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది దీంట్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్కిన్కు కూడా ఇది చాలా మంచిదని చెప్తూ ఉంటారు. దీని పువ్వు కూడా పింక్ కలర్లో ఉంటుంది. ఆ పువ్వును కూడా తీసుకొచ్చి చట్నీలాగా చేసుకొని తింటూ ఉంటారు. పప్పులో కూడా వేస్తారు. ఇది మనకు మా ఏప్రిల్ మే ఏప్రిల్లో అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. జూలై లాస్ట్ వరకు వస్తూ ఉంటుంది ఆకు చిగురు. మార్కెట్లలో కూడా దీన్ని అమ్ముతూ ఉంటారు. మనకు కావలసినప్పుడు తెచ్చుకొని పప్పులో వేసుకోవచ్చు. రకరకాలుగా వండుకుంటారు. చాలా టేస్ట్ ఫుల్గా ఉంటుంది. ఇంట్లో చింతపండు నిమ్మకాయ అలా వేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గానే వండుకోవచ్చు. అందరూ డైరెక్ట్ వేయకుండా ఇలా నలుపుకొని వేసుకుంటే తినడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇలా నలిపి వేసుకోవాలి. ముందుగానే కడగాలి, తర్వాత కడగకూడదు. అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి.